షాద్నగర్ ఎమ్మెల్యేగా వీర్లపల్లి శంకర్ గెలుపొందిన సందర్భంగా నృత్యాలు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు నాయకులు. వందనాలు చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరికి అన్న తమ్ముళ్ళు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ నందిగామల అఖండ మెజారిటీతో శంకర్ని గెలిపించినందుకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ మా కార్యకర్తల తరఫుకి వెళ్ళి అందరి తరఫుకి వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము మీ అందరికి కూడా. జై కాంగ్రెస్. నమస్కారాలు. కాంగ్రెస్ ఘన విజయం అందరి కార్యకర్త కృషి వల్ల ఈరోజు గెలిచిడు ఆయనకు కంగ్రాట్ చెప్తున్నాము. మన జనాలకు కూడా కంగ్రాట్ చెప్పుకుంటాం. ఈరోజు శాద్నగర్ నియోజకవర్గానికి ఆరు మండలాలలో ఆనాడు మేము నందిగామ మండలము నిరూపిస్తామన్నాం. మాట మార్చినమా, మడమ తిప్పినమా అన్న ప్రకారం ఈరోజు మండలాన్ని చూసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పైసలకు లొంగలే, మందుకు లొంగలే, మద్యానికి లొంగలే, ప్రతి ఒక్కరూ వాళ్ళ సానుభూతితో కానీ అదేవిధంగా ఇంకొకటి మాకు కొండంత అంట ఇయల్ల జిల్లెల రామిరెడ్డి, అదేవిధంగా జిల్లెల బాలరెడ్డి, అదేవిధంగా ఊరికి రెండు కండ్లు కాంగ్రెస్కు ఎంపీటీసీలు, అది ఒకటి చంద్రపాల్ రెడ్డి, మరొకటి కాంగ్రెస్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు కొమ్మకృష్ణ, అదేవిధంగా మండల అధ్యక్షులు జంగ నరసింహులు గారు, అదే ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క గౌడ్, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు మత్తున్నాము. అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను.
మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వీర్లపల్లి శంకరన్న గారు ఈ రోజు విజయం సాధించారు కాబట్టి మరి ఈ విజయానికి కృషి చేసే ప్రతి కార్యకర్త మహిళలు మరి అదే విధంగా మరి ఈ పెద్దలు బాలరెడ్డి అన్న గారు రామరెడ్డి అన్న గారు మరి మండల అధ్యక్షులు డిస్ట్రిక్ట్ సెక్రటరీ దీపల్లి శంకరన్న గారు మరి రామలన్న గారు మహిళా అధ్యక్షురాలు బాలమణి గారు మరి యూత్ యువత మరి మైనార్టీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు పేపర్లు కూడా ప్రెస్ మీడియా ఈ సహకారం మరవలేండి. మీకందరికీ పాదాభివందనాలు. మంత్రి కాబోతున్నాడు, మన కళ మన అందరి కళ నెరవేరబోతుంది కాబట్టి మీ అందరికీ మంచి మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. కాంగ్రెస్ జిందాబాద్. కాంగ్రెస్ మరియు నాయకులకు అందరికి కూడా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు అందరికి కూడా పార్టీకి గట్టిగా పనిచేసి అందిగామ కుటుంబాలందరినీ నా పాదాభి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మనకు నిన్నటిదాకా నాయకుడు శంకర్ ఈరోజు నుంచి ఎమ్మెల్యే గారు మనకు ఉన్నటువంటి ఏ పనులు కానీ ఏవి కానీ చేస్తే అది మన కార్యకర్తల మీద ఉంటుంది. మనమందరం కూడా ఇంతకుముందు ఎంత అయితే గట్టిగా పనిచేసినామో ఇక ముందు కూడా 5 ఏళ్ళు మనదే, 5 ఏళ్ళ రాజ్యంలో మనము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా అమలు చేసి మనం నిజమైన కాదు మనం చేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలకు, మన అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా మన నంద్యాల మండలంలో కార్యకర్తలకు అందరికీ, అదేవిధంగా మన నంద్యాల పెద్దలు మన రామరెడ్డి బాబు గారు, అదేవిధంగా మన ముగ్గురు ఎంపీలు కృష్ణన్న గారు, చంద్రపాల్ రెడ్డి మన కుమార్ గారు, అదేవిధంగా విలేక రెడ్డి, అదేవిధంగా మన పార్టీ కష్టపడి రాత్రి మగలు నిద్రపోకుండా ఏమి మనసు భేదం లేకుండా పార్టీ కార్యకర్తలందరికీ కాల్మోకి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు.